अंदर की नमस्कार। वेलकम टू अल्लू स्टूडियोस। इवाला मम्मल इकड़ कोच्ची ये अल्लू स्टूडियोस ने इनॉग्रेट चेसी माकी ऑनर्स इच्छना मेगास्टार चिरंजीवी गार के ना तरफ మా మొత్తం కుటుంబం తరపున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ చిక్ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ ఈవెన్ మోర్ స్పెషల్. ఇవాళ మా తాతయ్య గారు 100వ పుట్టినరోజు, సో సెనిటరీ ఇయర్, వెరీ స్పెషల్. అందరూ అనుకోవచ్చు ఏముంది అల్లు అరుణ్ గారికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, గీతా ఆర్ట్స్, వాళ్ళకి బోల్డ్ అంత ల్యాండ్ ఉంటుంది, వాళ్ళకి స్టూడియోస్ పెట్టడం అనేది పెద్ద విశేషం ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ ఈ స్టూడియోస్ పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్గా వర్కౌట్ అవుద్దనో, ఇంత ఎక్స్పెన్సివ్ ల్యాండ్లో స్టూడియో పెడితే ఇట్ ఈస్ నాట్ అ కమర్షియల్లీ వయబుల్ ప్రాజెక్ట్ అది తెలిసి మేము ఈ స్టూడియోస్ పెడతానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎక్కడో ఇది మా తాతయ్య గారి కోరిక, అరే ఒక స్టూడియో ఉంటే బాగుండు మనందరికీ అని. సో ఆయన జ్ఞాపకంగా, అన్నిటికంటే ఎక్కువ ఆయన జ్ఞాపకంగా ఈ స్టూడియోస్ కడుతున్నాం. ఇక్కడ ఎన్నో మంచి మంచి షూటింగ్లు జరిగి ఇది చాలా ప్రాస్పరస్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఫాదర్ చనిపోతే మహా అంటే కొన్నేళ్ళు పూజ చేస్తారు. నేను ఎవరిని కించపరచడానికో ఇంకోటో చెప్పట్లేదు, ఒక ప్రాక్టికల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాన్నగారు పోయిన ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అలాగా వేడి తగ్గిపోద్ది. వాళ్ళు గుర్తుకుంటారు, ప్రేమ ఎప్పుడు ఉంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ చేసినంత ఫంక్షను, సెకండ్ ఇయర్ చేసినంత ఫంక్షన్ అలా తగ్గుతూ వస్తే ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఎవరికైనా అది నార్మలే, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు అలా ఉంటారు, నేను దాన్ని తప్పట్లేదు. కానీ అదేంటో విచిత్రం నాకు అర్థం కాదు. మా నాన్నగారికి వెళ్ళే కొద్ది ప్రేమ పెరుగుతుంది, వెళ్ళే కొద్ది ఫంక్షన్ సైజ్ పెరుగుతూనే ఉంది. ఆయన వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక మా నాన్నగారు వాళ్ళ ఫాదర్ని, అంటే మా ఫాదరు వాళ్ళ ఫాదర్ని ఇంత ప్రేమిస్తారని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నని అంత ఇష్టపడే మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ లవింగ్ యువర్ ఫాదర్ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఇవాళ ఇంత ఘనంగా జరపడానికి ఎన్నో కారణాలు అయినా ఇక్కడికి వచ్చిన ఎప్పటి నుంచో ఎన్నో డెకేడ్స్గా మా మీద ప్రేమ కురిపిస్తున్న మెగా అభిమానులకి, అలాగే నన్ను ప్రత్యేకంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమాని అన్ను, ఫ్యాన్స్ అన్ను, నా ఆర్మీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మా వెల్ విషర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఆయన డాటర్స్, ఆయన సన్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ కళ్ళలో చూస్తే నాకు అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే ఫర్ అస్. అండ్ ఈవెంట్ కవర్ చేసిన మీడియా వారికి అందరికీ, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీసు వారికి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు అల్లు స్టూడియోస్ అండ్ థ్యాంక్ యూ.